మా స్టేషన్ గన్పూర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకు సిద్ధిపేట తర్వాత బాగా ఇష్టమైన కార్యకర్తలు ఎక్కడ ఉంటారంటే మా స్టేషన్ గన్పూర్ లో ఉంటారు. ఎందుకంటే మీతో పాటు రాత్రి పగలు నెలల తరబడి కలిసి పనిచేసిన మన మధ్య ఒక అవినాభావ సంబంధం ఉన్నది. ఎప్పుడు ఎక్కడ కలిసినా ఎంతో ప్రేమగా మాట్లాడతారు, ఎంతో ఆత్మీయంగా మాట్లాడేటువంటి మా గణపురం కార్యకర్తల గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోక తప్పదు. మరి మా స్టేషన్ గణపూర్ బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట, గులాబీ జెండాకు ఒక కంచుకోట లాంటిది స్టేషన్ గణపూర్ నియోజకవర్గం. మరి ఇప్పుడే మాట్లాడినాం, రాజన్న ఇంటి దగ్గర మాట్లాడినాం, తప్పకుండా పాత కార్యకర్తలు ఎవరెవరైతే రాజన్నతో పాటు ఉన్నారో వారందరికీ కూడా భవిష్యత్తులో మంచి సముచిత ప్రాధాన్యత ఉంటుంది. దళిత బంధు విషయంలో, గృహలక్ష్మి విషయంలో అదనపు కోటా తెచ్చి శ్రీహరన్నకు అందిస్తాం, రాజన్న గారిచ్చిన యథావిధిగా కొనసాగింపజేసుకుంటాం. మరి అందువల్ల కార్యకర్తలు కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ మంచిగా కలిసి పనిచేయాలి. మా సత్యవతి రాతోడక్క సోదరిమని చెప్పినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మెజార్టీ మన స్టేషన్ గన్పూర్ మెజార్టీ ఉండాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీకు తెలుసు, 100 టికెట్లు ఇచ్చిర్రు నిన్న, 100 టికెట్లు 101 ధర్నాలు అవుతున్నాయి. ఇలా ఆడ గాంధీ భవన్ లో ఒకటి రాళ్ళు కొడుతుండు, ఒకటి ఇటుకలు కొడుతుండు, ఒకటి తగల పెడుతుండు, ఇక చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది వాళ్ళది. అంటే ఇలా ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే అది ఒక తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇవాళ అవినీతి పరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఓటు కొనేటు కేసులో 50 లక్షల రూపాయలు లంచమిస్తూ పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. అంతేకాదు ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ చెప్పిండు ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమని చెప్పిండు, 50 కోట్ల రూపాయలు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అన్నది ఎవరు, అన్నది ఒక ఎంపీ, తీసుకున్న ఇచ్చింది ఇంకొక ఎంపీ అని ఆరోపణ చేసిండ్రు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు 50 కోట్లు ఇచ్చింది నిజమైతే ఎవరికి ఇచ్చిండ్రో బయట పెట్టాలి. లేదు 50 కోట్లు ఇచ్చింది నిజం కాకపోతే ఆ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద చర్య తీసుకోవాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆయన మీద చర్య తీసుకోరు, ఈయన మీద ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రో చెప్పరు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇవాళ చెప్పింది నిజమే అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇద్దరికి టికెట్లు ఇచ్చిండ్రు ఇప్పుడు, అంటే 50 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుండ్రు 5 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారు, 10 ఎకరాల భూమికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారు అంటున్నారు. అంటే ఇటువంటి నేతల చేతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ పోతే ఉంటుందా? అంటే ఓటు నోటు కేసులో దొరికిండ్రు, 50 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు, 5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ చేతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి వారి పట్ల మనం ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనుషులు లేరు, సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క పార్టీల దిక్కు చూసే పరిస్థితి ఉన్నది. రిజెక్టెడ్ క్యాండిడేట్లతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గోడౌన్ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు రేపు గెలిచేది లేదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది, తాపకొక్కడు మాట్లాడతాడు, ఏదే కామరెడ్డిలో పోటీ చేస్తా, నేను సిద్దిపేటలో చేస్తా, నేను సిరిసిల్లలో చేస్తా అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతుండ్రు. అసలు మీరు మీ ఊళ్ళోనే మీరు గెలవలే, మీ ఊళ్ళో మీరు గెలవలే కానీ వీడు వచ్చాట కేసీఆర్ మీద పోటీ చేస్తాడట, సిరిసిల్లలో పోటీ చేస్తాడట, సిద్దిపేట కాడ పోటీ చేస్తాడట. పోటీ చేస్తా అన్నది ఎవరే, నల్లగొండలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చాట ఈడ పోటీ చేస్తారట, కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి అట మన కేసీఆర్ మీద పోటీ చేస్తారట, మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి అట నా మీద పోటీ చేస్తారట. మీరు ఎనికడి కదా సామెతుంది చూడు, కూట్లరవుద్ది అనోడు ఏట్లరవుద్ది ఇస్తారట. మీరు మీ నియోజకవర్గంలో గెలవ శాతగాని వాళ్ళు మీరు వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే మీకు అభ్యర్థులు దిక్కులేక ఇక్కడ ఎవడు పోటీ చేసేవాళ్ళు లేక మీరు వస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మా కార్యకర్తలకు నాకు దండం పెట్టి మీకు చెప్పేది ఒక్కటే, మన మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉన్నది. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం,
కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నాటకం ఒక నయవంచన మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మానిఫెస్టోలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే పగటి పూట 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు 9 గంటలు కాదు కదా 3 గంటల కరెంట్ కూడా ఇయ్యలే ఇదే కాంగ్రెస్ పార్టీ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మా గిరిజన సోదర సోదరీమణులను మోసం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 6 కిలోల బియ్యం ఇస్తామని ఇయ్యకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అందువల్ల కార్యకర్తలు ఇలా మన కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఎందుకు ఈ మాట అంటున్నా రానే రాదన్న తెలంగాణ మరి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి పెట్టింది మన కేసీఆర్ ఆనాడు 200 పెన్షన్ను 2000 చేస్తా అంటే ఇచ్చి చూపింది మన కేసీఆర్ 8000 ఉన్న రైతు బంధును ఏకరానికి 10000 చేస్తా అన్నాడు ఇచ్చి చూపిండు మన కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి 50000 కాదు కళ్యాణ లక్ష్మికి 100000 ఇస్తా అన్నాడు 100000 ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇచ్చింది మన కేసీఆర్ ఇలా కేసీఆర్ కిట్ అయితేనేమి ప్రతి ఇంటికి త్రాగునీరు అయితేనేమి స్టేషన్ గణపూర్ లాగా ఈ తెలంగాణను నిండు కుండలాగా కోటి ఎకరాల మాగాణిగా మార్చింది మన కేసీఆర్ అంటే చేసి చూపిన చరిత్ర మనకు ఉన్నది అందుకే ఇయల మన మానిఫెస్టో చాలా అద్భుతంగా వచ్చింది ఇవాల 2000 ఉన్న ఆసరా పెన్షన్ను మళ్ళీ మన కడియం శ్రీహరణ గెలవంగనే 5000 రూపాయలకు పెన్షన్ పెంచబోతా ఉన్నాం ఇయల ఊర్లల్లో పోతే ఎవరి దగ్గరన డబ్బులు ఉన్నాయో లేవో గానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం పైసలు గ్యారెంటీగా ఉన్నాయి అఫ్ కోర్స్ కొడుకు కోడలు చెప్పరు గానీ బిడ్డ దగ్గర దాచుకుంటారు ఎందుకంటే కుయన అడుగుతారేమో అని భయం ఇవాళ 40000 50000 ఏ ముసలోళ్ళ దగ్గర చూసినా ఉన్నాయి రోగమో నొప్పో అని దాచుకున్నారు అంటే 2000 వచ్చినప్పుడే గింతగానం మంచిగా ఉంటే రేపు 5000 వచ్చింది అనుకో ఎంత సంతోషంగా ఉంటారు వాళ్ళు కోడలు మంచిగా కలుసుకుంటారు ఇక ముసలోళ్ళని ఇంకా మంచిగా కలుసుకుంటారు ఆ రకంగా దాన్ని 5000 రూపాయలకు పెంచబోతా ఉన్నాం ఇక రెండవది ఇవాళ మన రైతు బంధు ఇవాళ నకలు కొట్టిరు కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కానీ మన కేసీఆర్ 8000 ఉన్న రైతు బంధును 10000 చేస్తా అన్నాడు చేసిండు ఈసారి గెలవంగానే 10000 ఉన్న రైతు బంధును 16000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం అదే విధంగా మా అక్క చెల్లెళ్ళు ఈ బీజేపీ వాళ్ళు వెనకటనేమో ఉల్లిగడ్డలు వస్తే కళ్ళలకు నీళ్ళు వస్తాయి అందరూ కానీ బీజేపీ వాళ్ళ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర చూస్తే కళ్ళలకు నీళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసింది బీజేపీ అందుకే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు ఈసారి మన ప్రభుత్వం రాగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం సౌభాగ్యలక్ష్మి ఇంటి ఆడపడుచుకు ఇలా కేసీఆర్ ఏం చేసినా మహిళల కోసమే చేసింది ఆరోగ్యలక్ష్మి గృహలక్ష్మి కళ్యాణలక్ష్మి ఇట్లా మహిళలనే ఎన్నో కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ అట్లనే ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి అనే ప్రోగ్రాం ఏంటిది ఇది ప్రతి ఇంట్లో ఉండే అమ్మకు మరి నెలకు 3000 రూపాయలు నగదు ఆ మహిళలకు ఇచ్చే కార్యక్రమం మన మానిఫెస్టోలో పెట్టుకున్నాం ఇలా ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని 15 లక్షల రూపాయలకు కూడా మనం పెంచుకోబోతా ఉన్నాం ఇంకో మంచి కార్యక్రమం ఊర్లలో బియ్యం తెచ్చుకుంటాం రేషన్ షాపుల్లో బారణ మంది తింటుండ్రు చారణ మంది ఈనంగా కొంటురు ఆనంగా అమ్మేస్తురు వెనకనే ఆటో వస్తుంది 12 రూపాయలు 20 రూపాయల కిలో ఇట్లా కొంటురు అట్లా అమ్ముతురు ఇక కేసీఆర్ ఆలోచన చేసిండు ఇప్పటికే మనం ప్రభుత్వ హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు పాత బియ్యం సన్న బియ్యంతో అన్నం పెడతా ఉన్నాం ఇప్పుడు సీఎం గారు అన్నారు పిల్లలకే కాదు పెద్దలకు కూడా రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే ఆలోచన కూడా మన కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టారు అప్పుడు ఇక అమ్ముకోవాల్సిన అవసరం లేదు కడుపు నిండా తినచ్చు మంచిగా పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చేది కూడా మన మేనిఫెస్టోలో పెట్టినాం మరి ఇవన్నీ మనకు కావాలనా వద్దా ఇవన్నీ కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి మా శ్రీహరణ చాలా అనుభవం ఉన్న నాయకుడు ఎంతో అనుభవం ఉన్న నాయకుడు మరి వారు తప్పకుండా మిమ్మల్ని మంచిగా చూసుకోగలుగుతాడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించగలుగుతాడు దయచేసి రాజన్న శ్రీహరణ ఇద్దరి నాయకత్వంలో గణపురం నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుతా ఉన్నా అట్లే అసైన్ ల్యాండ్లు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్ ల్యాండ్లు వాటన్నిటిని కూడా పట్టాభూములుగా మార్చుతూ మీకు పూర్తి హక్కులు కూడా కల్పించే విధంగా మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం మిత్రులారా మరి రాజన్న శ్రీహరణ
ఇద్దరు కూడా పార్టీకి ముఖ్యులే. రాజన్న కూడా రాబోయే రోజుల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడిగా వారికి మంచి గౌరవాన్ని కూడా అందించారు. ఇంకా భవిష్యత్తులో కూడా వారిని అన్ని రకాలుగా మంచిగా చూసుకుంటారు. మరి శ్రీహరి గారు వారికి ఉండే అపారమైన అనుభవం, వారి వయసులో మేము చాలా చిన్నవాళ్ళం కానీ ఎంతో అనుభవంతో చాలా బాగా గతంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. రాజన్న మరింత అభివృద్ధి చేశారు. మళ్ళొక్కసారి మనం గెలిపించుకొని ముందుకు సాగుదాం. జై తెలంగాణ. కారు గుర్తుకే.